క్రీస్తు నాదినియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన శ్రీసభ రెండవ సామాన్య ఆదివారంలోనికి అడుగెడుతూ ఉంది. అదేవిధంగా మన అందరినీ కూడా ఈ యొక్క సామాన్య ఆదివారంలోకి ఆహ్వానిస్తూ ఈనాటి పఠనాలు మనకు బోధించినటువంటి అంశాలను ధ్యానించమని కోరుతూ ఉంది, లేదా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మూడు పఠనాలు కూడా మనకు మూడు ముఖ్య అంశాలను తెలియజేస్తూ ఉన్నాయి. అందులో మొదటిది దేవుని పిలుపు, మానవుని ప్రత్యుత్తరము. రెండవది మానవుని యొక్క దేహము, మానవుని యొక్క హృదయము ఆ యొక్క పవిత్రాత్మకు నిలయమని. మూడవది ప్రభు క్రీస్తు తన యొక్క శిష్యులను ఎన్నుకొనుట. ఈ యొక్క మూడు అంశాలు కూడా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, ఎంతో ప్రాచుర్యము కనుగొన్నామని మనం ఈనాడు ధ్యానించుకోవాలి. ఈనాడు మనం ఒకసారి మనకు మనం నెమరు వేసుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి మనం మొదటి అంశాన్ని ధ్యానించబోయే ముందు ఈ యొక్క అంశం మనకి ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని పిలుపు, మానవుని ప్రత్యుత్తరము. ఈ విధంగా ఆ యొక్క దేవుని పిలుపు అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి తన యొక్క జీవితంలో వస్తున్నటువంటి యొక్క అంశం మనకు ఈనాటి మొదటి పఠనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా ఆ యొక్క దేవుని పిలుపును ఒక క్రైస్తవుడు లేదా ఒక మానవుడు ఆ యొక్క అంశాన్ని తన జీవితంలోనికి స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని పిలుపును తన యొక్క జీవితంలో వినగలుగుతున్నాడా, లేదా ఆ యొక్క స్వరాన్ని తన జీవితంలో వినగలుగుతున్నాడు అనేటువంటి అంశం ప్రతి క్రైస్తవుడిగా ఈనాడు మనం ధ్యానించుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ యొక్క దేవుని పిలుపు అంటే కేవలం మత గురువులకి, కన్యాస్త్రీలకి, బ్రదర్స్కి మాత్రమే వర్తిస్తుంది, మాలాంటి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఆ యొక్క దైవ పిలుపు వస్తుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది అసత్యం. దేవుని పిలుపు అనేటువంటిది, దేవుని స్వరం అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకు వస్తూ ఉంటుంది తన యొక్క అనుదిన జీవితంలో. కొన్ని కొన్ని సందర్భాల ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా, కొన్ని కార్యాల ద్వారా ఆ యొక్క దేవుడు తన యొక్క బిడ్డలకు తన యొక్క పిలుపును, తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. క్రీస్తునాథు ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఈనాడు మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాము సామ్యూయేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 3 నుండి 10 వరకు. ఏ విధంగా ఆ యొక్క దేవుని పిలుపు అనేటువంటిది ఆ యొక్క సామ్యూయేలు బాలునికి వస్తూ ఉంది. ఆ యొక్క బాలుడు తన చిన్నతనంలోనే ఒక మంచి క్రైస్తవ బిడ్డగా, ఒక విశ్వాసభరితమైన జీవితంగా జీవిస్తూ ఆ యొక్క ఏలీ యాజకునికి సహాయకుడిగా పనిచేస్తూ ఒక మంచి దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. మనకు ఆ యొక్క కథను మనం చాలాసార్లు ధ్యానించుకొని ఉన్నాం. తను రాత్రిలో నిద్రిస్తూ ఉండగా దేవుడు ఈ విధంగా పిలిచి సామ్యూయేలు సామ్యూయేలు అని అంటూ ఉన్నాడు. ఆ విధంగా 3 సార్లు పిలిచాడు. కానీ సామ్యూయేలు అది తన యొక్క యాజకుడైనటువంటి ఏలియా స్వరం అనుకుని అతని దగ్గరకు వెళ్ళి, చిత్తము ప్రభు, మీరు నన్ను పిలిచింది కదా అని అడుగుతూ ఉన్నాడు. ఆ విధంగా 3 సార్లు జరిగింది. కానీ ఆ యొక్క స్వరమును అర్థం చేసుకున్నటువంటి ఏలి యాజకుడు ఆ యొక్క బాలునితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నీవు మరలా ఆ యొక్క స్వరమును విననట్లయితే ఈ విధంగా సమాధానమేమ్ము, ప్రభు ఆనతి ఇమ్ము, నీ యొక్క దాసులను నేను ఆలకించుచున్నాను అని. ఈనాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఈ యొక్క మాటను మనం మన జీవితంలో అనగలుగుతూ ఉన్నాం? ప్రభు ఆనతి ఇమ్ము, దాసులైన నేను నీ యొక్క మాటను ఆలకించుచున్నాను అని. మనం ముందుగా ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క దేవుని పిలుపును మనం వినగలుగుచున్నామా? మనం ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క దేవుని పిలుపును వినగలాలి అంటే ఏం చేయాలి, ఏ విధమైన జీవితాన్ని మనం జీవించాలి అని మనకి ఈనాటి మొదటి పఠనం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఈనాడు మనం మానవుడు ఆ యొక్క దేవుని స్వరాన్ని సరిగ్గా వినలేకపోతూ ఉన్నాడు. తన యొక్క మనస్సు, తన యొక్క చెవులు, మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే ప్రపంచ వ్యామోహాలపై తన యొక్క హృదయాన్ని నింపుకొని ఉన్నాడు. దేవుని స్వరంకు, దేవుని యొక్క పిలుపుకు ఏ విధమైనటువంటి స్థానము తన యొక్క హృదయంలో లేకపోతూ ఉంది. మరి ఆ యొక్క దేవుని పిలుపు అనేటువంటిది ఏ విధంగా స్వీకరించగలడు ఎప్పుడైతే తన యొక్క హృదయంలో ఇన్ని అంశాలను కేంద్రీకరించినప్పుడు? అదేవిధంగా ఈ యొక్క దేవుని పిలుపు అనేటువంటిది
ప్రతి మానవునికి కొన్ని కొన్ని రూపాలలో కొన్ని కొన్ని సందర్భాలలో విధంగా వస్తూ ఉంటుంది ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి దంపతులకు తన యొక్క కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటిది వారికి ఆ యొక్క దేవుడి ఇచ్చినటువంటి ఒక పిలుపు అదే విధంగా ఒక యువతి యువకులను తీసుకున్నట్లయితే వారు ఆ యొక్క దేవుని బిడ్డగా జీవించి ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించి వారి జీవితాలలో ఒక ఉన్నత భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలబెట్టుకునేటువంటిది వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక పిలుపు అలా విధంగా పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ప్రభువు నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క దేవుని పిలుపు అనేటువంటిది వస్తూ ఉంటుంది మరి ఆ పిలుపును మనం ఏ విధంగా ఆలకిస్తూ ఉన్నామనేటువంటిది ఒక అంశం మనం ఈనాడు ధ్యానించుకోవాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరి ఈనాడు మనకు రెండవ పట్టణం కూడా ఒక మంచి అంశాన్ని తెలియజేస్తూ ఉంది అదే మానవుని శరీరము ఆ యొక్క పవిత్రాత్మ గ్రేయము అని మానవుని యొక్క దేహము మానవుని యొక్క శరీరము ఆ యొక్క పవిత్రాత్మకు నిలయమని మరి ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు మన యొక్క హృదయాలను నివసిస్తున్నప్పుడు మన యొక్క హృదయాలను మన యొక్క శరీరాన్ని మనం ఏ విధంగా పవిత్రపరచుకుంటూ ఉన్నాము ఏ విధంగా ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు నా యందు ఉన్నాడని గ్రహించి మన యొక్క శరీరాలను మన యొక్క హృదయాలను పవిత్రంగా ఉంచుకుంటున్నాము అనే అంశం మనం ధ్యానించుకోవాలి మనకు మా వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది మొదటి కొరింథీయులు 6:17 మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయములు అని మరి ఆ యొక్క స్లీవులో మరణించి మన కోసమే తన యొక్క ప్రాణాలను త్యాగం చేసి బలి చేసినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క అవయముల ద్వారా మన యొక్క శరీరము రూపొందించబడ్డాయని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది మరి ఆ యొక్క విషయాన్ని గ్రహించినప్పుడు మనము ఏ విధంగా మన యొక్క హృదయమును మనము చక్కదిద్దుకొని మన యొక్క శరీర పరమ శ్రద్ధ తీసుకుంటున్నాము ప్రియ క్రైస్తవ సహోదరులారా అదేవిధంగా మనకి తెలియజేస్తుంది వాక్యం 1 కొరింథీయులు 6:19 మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు నిలయమని ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు మన హృదయమునందు మన యొక్క దేహమునందు నివసిస్తున్నాడని మనం గ్రహించి మనము ఆ యొక్క ప్రభువుకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నాము ఈనాడు చూసినట్లయితే ఎంతోమంది మన యొక్క శరీరాలను మన యొక్క హృదయాలను అపవిత్రత పరచుకుంటూ ఉన్నారు సైతాన శోధనలకు మన యొక్క హృదయాలను దారిపోస్తూ ఉన్నారు మన శరీరాలను మన యొక్క చెవులను మన యొక్క కళ్ళను మన యొక్క చేతులను తప్పుదారి వైపు తీసుకెళ్తూ ఉన్నారు అందుకే మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే తన యొక్క హృదయాన్ని తన యొక్క దేహాన్ని సైతాను పనులకు ఉపయోగిస్తాడో దేవుడు వారి యందు తన యొక్క కోపాన్ని తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ సహోదరులారా మనము చూస్తున్నాము సువార్త పఠనంలో యోహాను సువార్త 2:13-25 ఇప్పుడైతే ఆ యొక్క జెరూసలేము దేవాలయంలో ఆ యొక్క పరిసయ్యులు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు తన యొక్క తండ్రి యొక్క దేవాలయాన్ని ఒక వ్యాపార గృహముగా ఒక వస్తువులను అమ్ముడుపో స్థలముగా వారు ఉపయోగిస్తున్నప్పుడు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు శపిస్తూ ఉన్నాడు ఆ యొక్క యేసుప్రభు వారి ఎందుకు తన యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన యొక్క హృదయాలను మన యొక్క దేహమును మనం అపవిత్రత పరిచినప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క కోపానికి మనం కూడా తప్పక గురి అవుతాం ప్రియ క్రైస్తవ సహోదరులారా ఈనాడు మనకు మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఏ విధంగా నా యొక్క హృదయాన్ని నా యొక్క దేహమును పవిత్రపరచడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను నా యొక్క హృదయము దేవుని స్వరానికి వినడానికి స్థానం కల్పిస్తున్నానా లేదా ఈ యొక్క ప్రపంచ వ్యామోహం పైన నేను శ్రద్ధ చూపిస్తున్నాను ఒక అంశం మనం ఈనాడు ధ్యానించుకోవాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరి మూడవ అంశం మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉంది ప్రభువు తన యొక్క శిష్యులను ఎన్నుకొనుట ప్రభు ఈనాడు ప్రతి ఒక్కరికి నీకు నాకును ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క చక్కటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు నీవు నేను కూడా ఆ యొక్క ప్రభువు చేత ఎన్నుకోబడాలి అంటే ఏ విధమైన జీవితాన్ని జీవించాలి అని ప్రభువు మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు తను ఎంతో గొప్ప గొప్ప వారును తన యొక్క సేవకై తన యొక్క చిత్తాన్ని మనం మన జీవితాన్ని నిర్వహించడానికి పెద్ద పెద్ద వారిని పిలవడం లేదు కేవలం సామాన్య ప్రజలను పాపాత్ములను చిన్నవారిని కూడా ఆ యొక్క ప్రభువు తన యొక్క సేవకై తన యొక్క కార్యమునకై పిలుస్తూ ఉన్నారు మరి ఈనాడు చూస్తున్నాము ఆ యొక్క
ఈ విధంగా ఆంద్రియాస్ యోహానులు ఆయొక్క ప్రభు చేత తన యొక్క సేవకై పిలువబడుతూ ఉన్నారు అని ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు మీకు ఏమి కావాలని వారి తిరిగి ప్రభువును ప్రశ్నిస్తూ బోధకుడా నీవు ఎక్కడ నివాసం ఉంటూ ఉన్నావు అని వారు తిరిగి ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ప్రభువు ఈ విధంగా వారిని ఆహ్వానిస్తూ చెబుతూ ఉన్నారు వచ్చి చూడు అని ఈనాడు ఇదే సమాధానాన్ని ప్రభు నీకు నాకును ఇస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు తన యొక్క చెంతకు తన యొక్క వాసమునకు తనతో జీవనాన్ని పంచుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆ యొక్క దేవుని ఆ యొక్క ప్రభువును దగ్గరగా చూస్తామో దగ్గరగా చూడటం అంటే ఆ యొక్క ప్రభువుతో జీవనాన్ని పంచుకోవడం ఆ యొక్క ప్రభువునందు అనుభవాన్ని మనం పొందడం మనము ఆ యొక్క దేవుని యందు పొందిన అనుభవాన్ని మనము ఇతరులకు పంచగలం దేవుని యందు మనం ఎప్పుడైతే తన యొక్క అనుభవాన్ని తన యొక్క జీవితాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క అనుభవాన్ని పొందినప్పుడే మన అనుభవాలను ఇతరులకు పంచగలం ఎప్పుడైతే నీవు నేను కూడా ఆ యొక్క పునీత ఆంద్రయాస్ వలె దేవుని తెలుసుకొని దేవుని యొక్క అనుభవాన్ని పొందుతామో అప్పుడే మనం నలుగురికి ఇవ్వగలం మనము మన యొక్క అనుభవాన్ని మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని నలుగురికి పంచగలం వారికి పంచాలి అంటే మనం ముందుగా ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క అనుభవాన్ని పొందడానికి అర్హులం కావాలి అందుకే పునీత ఆంద్రయాస్ గారు ఒక మంచి వాక్య పరిచర్యకుడిగా ఆ యొక్క ప్రభు అతనిని పిలుస్తూ ఉన్నారు క్రీస్తు నాదునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరి ఈనాడు మనం ఈ యొక్క మూడు అంశాలను ధ్యానించుకొని ఉన్నాం ప్రభు పిలుపు మానవుని యొక్క ప్రత్యుత్తరము అదేవిధంగా ఈ యొక్క మానవుని యొక్క దేహము ఆ యొక్క పవిత్రాత్మ యొక్క నిలయం అని అదేవిధంగా మూడో అంశము దేవుడు తన యొక్క బిడ్డలను తన యొక్క శిష్యులను ఎన్నుకొనుట క్రీస్తు నాదునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం ఈ యొక్క మూడు అంశాలను ధ్యానించుకొని ఆ యొక్క ప్రభు యొక్క శక్తికై ప్రభు యొక్క కృపకై మనం ఈనాడు ప్రార్థన చేసుకోవాలి ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క పిలుపును మన జీవితంలో కూడా ఆ యొక్క స్వరాన్ని వినడానికి మనం కృషి చేయాలి ఆ యొక్క స్వరాన్ని వినాలి అంటే మనం ఆ యొక్క దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించాలి ఆ యొక్క స్వరము ఆ యొక్క పిలుపు మన యొక్క హృదయాలలో మన యొక్క మనస్సులో రావాలి అంటే మనం మన యొక్క మనస్సుని పవిత్రపరచుకొని మన యొక్క హృదయాన్ని పవిత్రపరచుకొని ఆ యొక్క దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా ప్రియమైన శిష్యులుగా జీవించడానికి దోహదపడాలి